హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ ఒక సింపుల్ డిఐవే వాల్ హ్యాంగింగ్ చేసి చూపిస్తాను. ఈ వాల్ హ్యాంగింగ్ మనకి ఫెస్టివల్స్లో యూజ్ అవుతుంది అండ్ అలాగే నార్మల్ డేస్లో కూడా యూజ్ అవుతుంది. ఎలాగో ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయింది, సో ఈ వాల్ హ్యాంగింగ్ పర్ఫెక్ట్ హోమ్ డెకర్ అని చెప్పచ్చు. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఇంటిని బాగా డెకరేట్ చేసుకోండి ఈ ఫెస్టివ్ సీజన్ అంతా కూడా. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇట్ మీన్స్ ఎ లాట్ గైస్, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయో ఈ వీడియోస్ అన్నీ. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ మెయిన్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో ఇంకా అసలు లేచేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నా దగ్గర ఈ కోర్క్ కోస్టర్ ఉందండి. ఇవి నేను ఎప్పుడో ఐకేలో తీసుకున్నాను, ఇప్పుడు యూజ్ అవ్వట్లేదు ఎందుకంటే కొద్దిగా విరుగుతోంది ఇప్పుడే, అందుకనే నేను ఇంకా యూజ్ చేయట్లేదు. సో దీంతో ఇప్పుడు డిఐవే చేద్దాము అనుకున్నాను. దీని మీద ఈ రౌండ్ మిర్రర్ ఉంది కదా, ఈ రౌండ్ మిర్రర్ నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి సన్బర్స్ట్ మిర్రర్ చేయడానికి. కానీ ఆ మిర్రర్ చిన్నదైంది, సో నేను యూజ్ చేయలేదు అప్పుడు ఆ మిర్రర్. దాన్ని ఇప్పుడు ఈ డిఐవేలో యూజ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఈ కోస్టర్కి పెయింట్ చేసుకోవాలి. దానికోసం నేను డార్క్ కలర్ అంటే నేవీ బ్లూ కలర్ పెయింట్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మా వాల్స్ అన్నీ కూడా మీకు చూసారు కదా నా వీడియోస్లో వైట్గా ఉంటాయి, అంటే హాఫ్ వైట్ ఉంటాయి. సో మనం డార్క్ కలర్ వేస్తే మనం పెట్టిన డెకో పీస్ హైలైట్ అవుతుందని చెప్పేసి నేను డార్క్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు మీ వాల్స్ని బట్టి కలర్ యూస్ చేసుకోండి. మీవి డార్క్ కలర్ వాల్స్ అంటే పెయింట్, మీరు వేసుకున్న పెయింట్లు డార్క్ కలర్స్ అయితే కనుక లైట్ కలర్ పెయింట్ వేయండి. అదే మీది లైట్ కలర్ పెయింట్ అయితే కనుక డార్క్ కలర్ వేసుకోండి పెయింట్, సో దట్ మనకి మనం పెట్టిన డెకో పీస్ హైలైట్ అవుతుంది. అందుకనే నేను డార్క్ కలర్ తీసుకున్నాను నేవీ బ్లూ. సో మొత్తం ఈ కోస్టర్ అంతా కూడా పెయింట్ చేయాలి. 2 కోట్స్ వేయాలండి డెఫినెట్గా, ఎందుకంటే మనకి ఈ కోస్టర్ అనేది మధ్య మధ్యలో అలా ఖాళీలు ఉంటూ ఉంటాయి. సో అవి మనం 2 కోట్స్ వేస్తేనే మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది. టూ కోట్స్ వేయడం అయిపోయిందండి, నేను 1 సైడే వేశాను. సో ఇప్పుడు దీని మీద ఈ రౌండ్ మిర్రర్ ఉంది కదా, దీన్ని గ్లూ గన్ హెల్ప్తో ఆ కోస్టర్ మీద సెంటర్లో స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ మిర్రర్ ఉంది కదా, దానికి చుట్టూరా మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న కుందన్స్ ఉంటే, లేకపోతే ఇట్లా రైన్ స్టోన్స్ ఉంటే కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. నేను రైన్ స్టోన్సే పెడుతున్నానండి, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇది, నేను ఎప్పుడో తీసుకున్నాను డిఐవే కోసం. సో అదే నేను ఈ డిఐవేలో కూడా యూస్ చేస్తున్నాను. నేను ఈ డిఐవే కోసం అయితే ఏది స్పెషల్గా కొనలేదండి, నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవే నేను యూస్ చేస్తున్నాను. సో మొత్తం ఆ మిర్రర్ చుట్టూరా స్టిక్ చేసుకోవాలండి. అండ్ కలర్ అనేది మన ఇష్టము, నేనైతే లైట్ ఎల్లో, పేల్ ఎల్లో ఉంటుంది కదా అది నేను తీసుకున్నాను, అంటే లైమ్ ఎల్లో అని కూడా అంటారు. సో ఆ ఎల్లో నేను స్టిక్ చేస్తున్నాను, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ ఇచ్చాం కాబట్టి నేను లైట్ కలర్ స్టిక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా బాగా హైలైట్ అవుతుంది అని చెప్పేసి. Thank you.
స్టోన్స్ అన్ని స్టిక్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు ఆ సైడ్ రౌండ్గా ఫ్రేమ్ లాగా ఉంది కదా, అక్కడ నేను నా దగ్గర మల్టీ కలర్ పాంపాంస్ ఉన్నాయండి. సో అవి నేను గ్లూగన్తో స్టిక్ చేస్తున్నాను. ఈ పాంపాంస్ యాక్చువల్లీ స్మాల్ సైజు, మీకు కావాలంటే మీడియం సైజ్ కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి స్మాల్ సైజు. నేను ఇది ఎప్పుడో వాల్మార్ట్లో తీసుకున్నానండి. ఒక ప్యాకెట్లో మొత్తం అన్ని కలర్స్ కలిపి చిన్న చిన్న ఈ స్మాల్ సైజ్ ఉన్నాయి. సో అది నేను తీసుకున్నాను, ఎప్పుడైనా డిఐవేస్ చేస్తే దేనికైనా యూజ్ అవుతుందని తీసుకున్నాను ఎప్పుడో. సో అవే ఉన్నాయి, అవే స్టిక్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ సైజ్ నచ్చితే కనుక ఈ సైజు నేను అమెజాన్లో కూడా చూశానండి. నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీ ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. లేదు మీరు చేసుకుంటాం ఇంట్లో పాంపాంస్ అంటే ఇంకా మంచిది. నేను అంటే నా దగ్గర అన్ని కలర్స్ ఊలు లేదండి, అందుకే నేను చేయలేదు. ఇది ఎలాగో ఉంది కదా అని చెప్పేసి నేను ఇవే స్టిక్ చేస్తున్నాను. మీకు చేసుకోవాలి అంటే కనుక నేను ఒక వీడియో చేశానండి, డిఐవై వాల్ హ్యాంగింగ్ వీడియో. సో అందులో నేను పాంపాంస్ ఎలా చేయాలో చూపించాను. మీ ఎవరికైనా రాకపోతే కనుక మీరు ఆ వీడియో చూడొచ్చు. నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో అయిన తర్వాత అది కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడైతే ఫస్ట్ మల్టీ కలర్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కలరే నేను స్టిక్ చేస్తున్నాను. మొత్తం పాంపాంస్ అని స్టిక్ చేయడం అయిన తర్వాత నాకు ఆ మధ్యలో ఇంకా కొద్దిగా అంటే ఖాళీగా ఉంది అనిపిస్తోంది. స్టోన్స్కి పాంపాంస్కి మధ్యలో ప్లేస్ ఉంది కదా అక్కడ, సో అక్కడ ఏదన్నా పెడదాము అని అనుకున్నాను. అప్పుడు నా దగ్గర ఈ మిర్రర్స్ ఉన్నాయండి, ఈ స్మాల్ మిర్రర్స్. ఇవి నేను ఒక వీడియో చేశాను, డిఐవై సన్బర్స్ట్ మిర్రర్ వీడియో. ఆ వీడియో కోసం నేను కొన్ని సైజెస్ మిర్రర్స్ తీసుకున్నాను అసార్టెడ్. సో అందులో ఈ స్మాల్ మిర్రర్స్ మిగిలాయండి. సో అవి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఆ మిర్రర్ ఒక్కొక్కటే గ్లూగన్తో స్టిక్ చేస్తున్నాను. నేను అసార్టెడ్ మిర్రర్స్ అని చెప్పాను కదా, అవి నేను అమెజాన్లో తీసుకున్నానండి ఆ వీడియో కోసం. సో అది కనుక లింక్ దొరికితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ అసార్టెడ్ మిర్రర్స్ లింక్. మీకు కావాలంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఆ డిఐవై సన్బర్స్ట్ మిర్రర్ వీడియో అన్నాను కదా, అది మీరు ఇంతవరకు కనుక చూడకపోతే దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అది కూడా చూడొచ్చు ఈ వీడియో అయిన తర్వాత. సో ఇప్పుడైతే ఫస్ట్ గ్లూ గన్తో ఒక్కొక్క మిర్రరే స్టిక్ చేసుకోవాలి. సో మొత్తం తయారైన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ నేను ఇంకోటి కూడా చేసి పెట్టాను. సో ఈ టూ కోస్టర్స్కి నేను ఇట్లా డిఐవే చేసుకున్నాను. ఇవి ఇప్పుడు ఇంకా దీనికి వాల్కి హ్యాంగ్ చేయడానికి బ్యాక్ సైడ్ ఇట్లా అంటే థ్రెడ్ లాగా పెట్టాలి. సో అక్కడ నేను ఈ వైర్ లాగా వస్తుంది కదా, మనం జ్యువెలరీ చేసుకుంటూ ఉంటాము, జ్యువెలరీ చేసుకోవడానికి ఒక వైర్ లాగా వస్తుందండి. ఆ వైర్ నా దగ్గర ఉంది. సో అది నేను కట్ చేసి జస్ట్ ఇట్లా అంటే మనం టై చేస్తాం కదా, అలా చేసి నేను గ్లూగన్తో స్టిక్ చేస్తున్నాను. సో దట్ పుష్పిన్కి పెట్టినా కూడా పడిపోకుండా ఉంటుంది, అందుకనే నేను ఈ వైర్ తీసుకున్నాను.
ఇప్పుడు దాని మీద ఒక పేపర్ కూడా పెడుతున్నానండి. ఎందుకంటే అంటే పడిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది, అంటే గట్టిగా నిలబడి ఉంటుంది అని చెప్పేసి నేను పేపర్ సపోర్ట్ ఇస్తున్నాను ఆ వైర్ అనేది ఊడిపోకుండా. సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్, ఈ ఫెస్టివ్ సీజన్కి పర్ఫెక్ట్ వాల్ డెకర్ ఇది. సో మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ దగ్గర కనుక ఈ కోస్టర్స్ లేకపోతే మీరు ఈ కార్టన్ అమెజాన్ డబ్బాలు వస్తాయి కదా, సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసుకుని. సో మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.